ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటన చేయబోతున్నారు. 10 రోజుల పాటు 12 రాష్ట్రాల్లో పర్యటన చేయబోతున్నారు. మార్చి 4న తెలంగాణలోని ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రాజెక్టులకు ప్రారంభించబోతున్నారు మోడీ. ఆ తర్వాత తమిళనాడులోని కల్పకంలో భారతీయ నభికీయ విద్యుత్ రంగం లిమిటెడ్ సందర్శించబోతున్నారు. ఆదిలాబాద్ చెన్నైలో బహిరంగ సభలో మాట్లాడతారు. మళ్ళీ మార్చి 5న ప్రధాని మోడీ తెలంగాణలో సంగారెడ్డిలో పలు ప్రాజెక్టులు ప్రారంభించి సభలో ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి ఒరిస్సాకి వెళ్తారు. అక్కడ చెండికోలే బహిరంగ సభలో ప్రసంగించి మార్చి 6న కోల్కతాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటారు. బరాసత్లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి బీహార్కి వెళ్ళి బెట్టియాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. మార్చి 7న జమ్మూ కాశ్మీర్లో పర్యటించి సాయంత్రం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ఒక మీడియా ఈవెంట్లో పాల్గొబోతున్నారు. మార్చి 8న ఢిల్లీలో తొలిసారి జరిగే నేషనల్ క్రియేటర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని అదే రోజు సాయంత్రం అస్సాం వెళ్తారు. అస్సాంలోని జొర్హాట్లో లెజెండరీ అహోం ఆర్మీ కమాండర్ లచిత్ బోర్ఫుకాన్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జోర్హాట్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్లోని వెస్ట్ కమెంగ్లో సెలా టన్నెల్ ప్రారంభించిన తర్వాత ఏటానగర్లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో సిలిగురిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్చి 10న ఉత్తరప్రదేశ్లో పర్యటించబోతున్నారు. అజంగఢ్లో పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయబోతున్నారు. ఆ మరుసటి రోజు ఢిల్లీలో పలు కార్యక్రమాలు పాల్గొంటారు. ఆ తర్వాత ద్వారకా ఎక్స్ప్రెస్వేలోని హర్యానా సెక్షన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. మార్చి 12 గుజరాత్లోని సబర్మతి, రాజస్థాన్లోని పోఖ్రాన్లోని పలు కార్యక్రమాలు ప్రధాని పాల్గొంటారు. మార్చి 13 గుజరాత్, అస్సాంలో 3 ముఖ్యమైన సెమీకండక్టర్ ప్రాజెక్టులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేస్తారు. ఇది ఓవరాల్గా నరేంద్ర మోడీ కాన్సెప్ట్.